ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న మాటలను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ప్రతి నెల రెండు సార్లు పేద ప్రజలు ఎవరైతే ఉంటారో సంగారెడ్డి రంగారెడ్డి జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలను ఎంచుకొని ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసరాలతో పాటు మెడికల్ క్యాంపులను నిర్వహిస్తూ ఉన్నారు శివగారు వెంకటరెడ్డి. గతంలో కూడా మనం చాలా ఇంటర్వ్యూలు చేశాం, కానీ ఈరోజు ఇంటర్వ్యూకి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత అనటం కన్నా ఒక బాధాకరమైన రోజు అనటంలో అతిశయోక్తి లేదు. ఈరోజు ఆయన పెద్ద కుమారుడి వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున శేలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు, పేద ప్రజలతో గడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనతో పాటు వెంకటరెడ్డి గారు ఉన్నారు, సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు ఒక బాధాకరమైన రోజు అనుకోవచ్చు, పెద్ద ఎత్తున పేద ప్రజల మధ్య ఈ రోజును గడుపుతున్నారు, అసలు ఏంటి ఈ రోజు అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా న్యూస్ 16 ఛానల్ వారికి మరియు పత్రికా విలేకరులకు మరియు నా తోటి ఆర్ఎంపి పిఎంపి సోదరి సోదరి మనులకు మా కుటుంబం తరఫున ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రత్యేకంగా చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తున్నా. అయితే 22వ తారీఖు 9వ నెల 2013లో మా పెద్ద కుమారుడు 2వ సంవత్సరం మెడికల్ స్టూడెంట్, అతను ప్రమాదవశాత్తుగా బస్సు దిగి రోడ్డు దాటుతుంటే వేరే బస్సు ఆర్టీసీ బస్సు వచ్చి తగిలినందుకు ఆ స్పాట్లో చనిపోయిండు. ఆ రోజు నుంచి ఆ మృత్యువార్తతోటి మేము కోలుకోలేక చాలా సమస్యలలో చాలా ఇదిగా ఉంటిమి. అయితే 2014లో ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతీ నెల రంగారెడ్డి జిల్లా లోపల ఉన్న రాజేంద్ర నగరు, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, సంగారెడ్డి జిల్లాలో ఉన్న సంగారెడ్డి పటాన్చెరు నియోజకవర్గంలో ఈ 7-8 నియోజకవర్గాల్లో ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడక్కడ ప్రతీ నెల క్యాంపులు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఈ ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అక్కడక్కడ పేద బీద ప్రజలకు మురికివాడలలో ఎక్కడైతే వాళ్ళకు డాక్టర్కు వైద్య సేవలు అందుతలేవో ఆ మారుమూల మురికివాడలు ఎంచుకొని అక్కడ పోయి మా సోదరి సోదరిమణులు ఆర్ఎంపి పిఎంపి అనుభవజ్ఞులతోటి ఎంబీబీఎస్ క్వాలిఫైడ్ డాక్టర్లతోటి క్యాంపులు నిర్వహిస్తూ ఆత్మకు శాంతి చేకూరాలని ఈ కార్యక్రమం మొదలుపెట్టామండి. సార్, వెంకటరెడ్డి గారు, మాకు తెలుసు మేము సుమారు 3 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, చేసిన సేవా కార్యక్రమాలు పెద్దగా బయట చెప్పడం మీకు ఇష్టం లేదు, అయినప్పటికీ ఈరోజు మేము మీ దగ్గరికి రావడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఏదైతే మీలాగా నలుగురు ముందుకు రావాలన్న ఒక మాట కోసమే ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది. మీరు పెద్ద ఎత్తున చాలామంది విద్యార్థులకు కూడా సాయం చేస్తూ ఉన్నారు, వాళ్ళ చదువులకు సంబంధించి ఇవన్నీ బయటికి రావు, పర్సనల్గా మీ ఆర్ఎంపి పిఎంపీలకి తెలుసు, మిమ్మల్ని ఫాలో అయ్యే మీడియా మిత్రులందరికీ తెలుసు. సో నలుగురికి తెలియటం కోసమే ఈరోజు మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు మరింత ఉధృతంగా కొనసాగించబోతూ ఉన్నారా వెంకటరెడ్డి గారు అంటే ఏం చెప్తారు? ఈ ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఇక నుంచి 7 సంవత్సరాలు దాటి 8వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు మా బాబు చనిపోయిన రోజు ఏదైతే 22/9/2013లో చనిపోయిండో అదే రోజు నా బర్త్డే ఉండే, కాబట్టి ఆ రోజును ఇప్పటి నుంచి ఒక ప్రాధాన్యత తీసుకొని ఆ ప్రాధాన్యత భాగంగా ప్రాధాన్యతలో భాగంగా 22 ప్రతీ నెల ఉచిత క్యాంపులు పేద బీద విద్యార్థులకు ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలలో పాఠశాలలలో చదివే విద్యార్థులకు మా తోటి అయిన ఆర్థిక సాయం చేసి మరియు వాళ్ళకు బుక్స్ పెన్లు ప్యాడ్లు ఈ విధంగా ఈ రోజు నుంచి 22 ప్రతీ నెల 22కు ఒకటి ప్రసిద్ధాత్మకంగా తీసుకొని ఈ డేటు రోజునాడు మేము ఎక్కడున్నా మా కుటుంబ సభ్యులము ఆ ఏరియాలలో పోయి ఆ పేద బీద విద్యార్థులకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అవి మేము ఇవ్వాలని ప్రత్యేకంగా నిర్ణయించుకున్నాం సార్.
సార్ చివరగా చెప్పండి ఈ రోజు మీ కుటుంబ సభ్యులు కూడా మీ వెంటే ఉన్నారు మీ కుటుంబ సభ్యులతో పాటు మీ ఆర్ఎంపి పిఎంపి వైద్యులు ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా మీ కుటుంబ సభ్యులుగా మీరు మొదట్ నుంచి భావిస్తున్నారు వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ సహకారం మరవలేనిదని చెప్పాలి మీ ఏదైనా కార్యక్రమం తీసుకుంటే ముందు మేము ఉన్నామన్న అని చెప్పి ముందుకొచ్చేవాళ్ళు ఆర్ఎంపి పిఎంపీలు అందులో మహిళలు ఉన్నారు పెద్ద ఎత్తున మగవాళ్ళు ఉన్నారు వీళ్ళ సహకారం ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు థాంక్ యూ సార్ మీరు మంచి క్వశ్చన్ వేశారు మంచి టైంలో నాకు ఒక కుమారుడు అయ్యిండి అనుకున్నా కానీ ఈ ఆర్ఎంపి పిఎంపి వైద్యులు వైద్యురాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు పెద్ద కుటుంబం తీరుగా నేను పరిగణలోకి తీసుకొని షేర్లింగంపల్లిని ఒక 476 మంది ఆర్ఎంపి పిఎంపి నియోజకవర్గంలో ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా 11,000 మంది ఆర్ఎంపి పిఎంపీలు ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్లో 1400 చిల్లర ఆర్ఎంపి పిఎంపీలు మా సంఘ సభ్యులుగా ఉన్నారు వాళ్ళందరికీ నేను ఈ ముఖే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాళ్ళకి చేతులెత్తి నమస్కరించడం ఏంటంటే వాళ్ళు నా కుటుంబ సభ్యులుగా ఉండి వాళ్ళని చూసుకొనే నేను ఇంత ధైర్యంగా బతుకుతున్నా కాబట్టి వాళ్ళకెప్పుడు ఏ విషయంలో అయినా నా సాయశక్తుల అర్ధరాత్రికైనా వాళ్ళకు ఏ సాయం అంటే నా తోట అయిన సాయం ఖచ్చితంగా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా వాళ్ళని ఎప్పుడు నేను నా జీవితాంతం నేను మరవలేదు ఇంకో విషయం ఏంటంటే ఈ ఆర్ఎంపి పిఎంపి సంఘం కూడా 2007లో రిజిస్ట్రేషన్ చేసి 2007 నుంచి ఇప్పటి వరకు గత 15 సంవత్సరాలుగా ఒక 15 మందితోటి కూడిన సంఘము ఇప్పుడు 15,000 వరకు పోయింది కాబట్టి ఆ సంఘాన్ని నేను ఎప్పుడు మరవా ఆ సంఘ సభ్యులను కూడా ఎప్పుడు మరవా అని చివరిగా చెప్పండి సార్ పెద్ద ఎత్తున కరోనా ప్రభావాన్ని మనం చూస్తూ ఉన్నాం మురికివాడలు పెద్ద ఎత్తునే ఉన్నాయి ఇదే జీహెచ్ఎంసీ పరిధిలో అలాంటి మురికివాడలకి నెలలో ఒకటో రెండో సార్లు మీరు వెళ్తూ ఉన్నారు వాళ్ళకి విటమిన్ టాబ్లెట్లతో పాటు వాళ్ళకి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలు అందిస్తూ ఉన్నారు మీలాగా నలుగురు ముందుకొస్తారని ఈ ఇంటర్వ్యూ చేస్తున్నామని మనం ఇందాక అనుకున్నాం ఏం చెప్తారు చాలామంది ధనికులు ఉన్నారు ఇదే నియోజకవర్గంలో ఈ జిల్లాల్లో ఏం చెప్పదలుచుకున్నారు వెంకటరెడ్డి గారు అంటే ఏం చెప్తారు సార్ చివరి ప్రశ్న మీరు చేసినందుకు నేను కూడా క్లుప్తంగా వివరించడానికి సిద్ధపడ్డా నేనేదో రాజకీయంగా రాజకీయ కోణాలలో ఈ ట్రస్ట్ను నడపడం లేదు ఒకటి రెండవది ఎంత కోటీశ్వరులున్నా ఎవరున్నా నాకు నా మనసుకు నచ్చిన విధంగా నేను నాకు తోచిన ఆర్థికంగా నేను నా దగ్గర ఎంత ఉంటుందో దాంట్లో అదే విధంగా వాళ్ళకు ఏదైతే సహాయం అవసరమో ఆ సహాయానికి నేను వాళ్ళకు ఖచ్చితంగా సేవలు అందిస్తున్నా మరియు ఏదో ఈ కరోనా ప్రభావం వల్ల మురికివాడల్లో చాలా ఏరియాలలో తిరిగినాం చాలా ఏరియాలలో కూడా మేము శుభ్రత పరిశుభ్రత గురించి మొదలు వివరించినాం పబ్లిక్ అదేవిధంగా విటమిన్ సి ట్యాబ్లెట్ విటమిన్ డి ట్యాబ్లెట్ బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ అదేవిధంగా అజిత్రోమైసిన్ గొంతు నొప్పి ఉంటే అజిత్రోమైసిన్ ట్యాబ్లెట్ అదేవిధంగా డోలో ట్యాబ్లెట్లు అదేవిధంగా పండ్లు అదే యాపిల్ పండ్లు బనానా ఈ విధంగా బిస్కెట్ ప్యాకెట్లు చాక్లెట్లు వాటర్ బాటిల్స్ ఈ విధంగా మేము ప్రతి మురికివాడలో నెలకు ఒకసారి చేస్తున్నాం కాబట్టి ఏదో ప్రకృతి లోపట సంభవించినప్పుడే ఈ ట్రస్టు పూనుకొని పనిచేయడం కాదు ఎల్లో వేళలా ఇప్పటి వరకు 7 సంవత్సరాల నుంచి ప్రతీ నెల 1-2 సార్లు మురికివాడలు ఎంచుకొని అక్కడ పోయి పేద బీద ప్రజలకు మేము ముఖే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదుకుంటున్నాం ఏదో కరోనా మూలంగా ఉన్నది ఇంకో వర్షాకాల సూచనలు ఉన్నాయి లేదో ఎండలు కొడుతున్నాయి అని ఆ ప్రకృతిని చూసి వాతావరణాన్ని చూసి ఈ ట్రస్ట్ నడపడం లేదు ప్రతీ సీజనల్ వ్యాధులతో పాటు కూడుకొని ప్రతీ నెల అక్కడ వసతులు ఏం కావాలి వాళ్ళు ఏ విధంగా అయితే మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని ఎంచుకొని ఆ ఏరియాలలో పోయి అనుభవ వైద్యులతోటి వాళ్లకు ఆ ఏరియాలలో పరీక్షించి అక్కడ ఏదైతే అవసరమో అక్కడ అదే విధంగా మాకు తోచింది అక్కడ సహాయం చేస్తున్నాం కాబట్టి ఎల్లవేళలా మేము ప్రతీ నెల 22వ తారీఖు నాడు ఖచ్చితంగా ఒక్కొక్క ఏరియాలో ఒకట మేము ఆన్లైన్ కూడా ఒక నంబర్ పెట్టాము ఆ నంబర్లో వాళ్ళకి అక్కడ ఏదైతే వసతులు కావాలనో అది చెప్తే కూడా ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి కూడా మనీష్ రెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో ఆయనకు తోచిన సహాయం చేసుకుంటూ ఇప్పటి వరకు ఈ 7 సంవత్సరాల నుంచి ఈ విధంగా మంచిగా ఒక క్రమశిక్షణతోటి
రాజకీయాలకు అతీతంగా ఈ రాజకీయాలకు మేము పూనుకోకుండా మాకు తోచిన సహాయం చేస్తున్నాం ప్రతి నెల ఖచ్చితంగా 22వ తారీఖు నాడు ఉంటదని మీ మీడియా ద్వారా ప్రజలందరికీ మా ఆర్ఎంపీ ఎంపీ సోదరి సోదరమణులు కూడా మా ట్రస్ట్కు సహకరిస్తున్నారు నన్ను ఒక పెద్దన్నగా వాళ్ళ కుటుంబంలో వాళ్ళు నన్ను గౌరవిస్తున్నారు వాళ్ళని ఖచ్చితంగా ఎల్లవేళ నేను హృదయపూర్వకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా వాళ్ళకు అండగా ఉంటానని చెప్పేసి ఈ న్యూస్ 16 ద్వారా తెలంగాణ రాష్ట్ర ఆర్ఎంపీ పిఎంపి సిపిఈపి అనుభవ వైద్యుల సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా నేను ఉండుకుంటూ సంఘ సభ్యులందరికీ ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ మీడియా న్యూస్ 16 ద్వారా తెలియజేస్తున్నాను సార్ ధన్యవాదాలు సార్ చివరగా చెప్పండి మాకు తెలుసు అయినప్పటికీ న్యూస్ 16 చూసే ప్రేక్షకులందరికీ తెలియాలని చెప్పి ఈరోజు మేము ఈ కార్యక్రమానికి వచ్చాం వెంకట్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తారని మీ ఆర్ఎంపీలందరికీ తెలుసు స్థానికంగా ఉన్న స్థానికులకి తెలుసు అయితే ఇక్కడ ఒక విషయం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఏదైతే మీ ఆర్ఎంపీలు ఉన్నారో ఆర్ఎంపీ పిఎంపీలు ఆయనకి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఎందుకు ఇంత ప్రేమ వెంకట్ రెడ్డి గారి మీద అంటే ఏం చెప్తారు ముందుగా వెంకట్ రెడ్డి అన్న గారికి నమస్తే వాళ్ళ బాబు ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఏ విధంగా స్థాపించారో మాకందరికీ తెలుసు వాళ్ళ బాధలో మేము ఎల్లప్పుడూ పాలు పంచుకుంటూ ఆయనకు సపోర్టుగా వెన్నంటి ఉంటామని మాకు కూడా ఎల్లప్పుడూ ఏ విధంగా సహాయం ఉన్నా వెంటనే స్పందించి మాతో పాటు ఉండి మమ్మల్ని వెన్నుదన్నుగా నడిపిస్తున్నారు అందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న దేవుణ్ణి మరీ నేను ప్రార్థించి మొక్కుకుంటున్నాను మా ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ మా ముఖేష్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని నేను తెలియజేస్తున్నాను ఆర్ఎంపీ సి పిఎంపి సిపిఈపి ఫౌండర్ వెంకటరెడ్డి సార్ గారు గత 4 సంవత్సరాల నుంచి నాకు పరిచయస్తులు మన ముఖేష్ గారు చనిపోయినప్పటి నుంచి మేము ప్రతిసారి మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఫ్రూట్స్ కానీ శానిటరీ ప్యాడ్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ హెల్త్ సంబంధించిన మెడిసిన్స్ కానీ ఇలా ప్రతి ఇయర్ మేము నెలకి 2 సార్లు 3 సార్లు మేము చేస్తున్నాము ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అలాగే ఈ ముఖేష్ గారు చనిపోయి కూడా 6 సంవత్సరాలు అవుతుంది అతను ఎక్కడున్నా స్వర్గంలో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే సార్ మాకేమన్నా ఆపద వచ్చిందంటే ఎమ్మటే మొన్న ఒక ఇష్యూ జరిగింది నాకు ఎమ్మటే విత్ ఇన్ సెకండ్లో నాకు 5 నిమిషాలలో ప్రాబ్లం సాల్వ్ చేశారు నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ది సారి హృదయం ఎంత విశాలమంటే మేము ఒక అన్న తమ్ముళ్ళలాగా ఉంటాము ఒక సార్ అంటే పెద్ద అది అన్నట్టు కాకుండా మేము చాలా ఒక ఫ్రెండ్లీగా ఉంటాము సార్కు నేను ఈ విధంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను రైట్ ఇది ఓవరాల్గా ఏదైతే ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు మనమంటే ఈరోజు వచ్చి కవర్ చేస్తూ ఉన్నాం ప్రతి నెల 2-3 సార్లు మురికివాడలకు వెళ్తూ ఉంటారు ఆ మురికివాడల్లోని ప్రజలను కలవడంతో పాటు వాళ్ళకి కావాల్సిన నిత్యావసరాలను అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెంకటరెడ్డి గారు మీరు నా పక్కన చూడొచ్చు వెంకటరెడ్డి గారు ఆయన కుటుంబం ఉంది వెంకటరెడ్డి గారి కుటుంబం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఏదైతే ఆర్ఎంపీ పిఎంపీలే కాదు స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆయన ఆర్ఎంపీగా ఇక్కడ ఉన్న పేద ప్రజల దగ్గర చాలామంది దగ్గర డబ్బులు కూడా తీసుకోకుండా వైద్యం చేస్తారని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు అది పర్సనల్గా ఇక్కడున్న మీడియా వాళ్ళకి తెలుసు స్థానికులకి తెలుసు అయితే ఈరోజు ఏదైతే ఉందో ముఖేష్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమానికి ఒక విశిష్టత ఉంది వాళ్ళ అబ్బాయి గారు ఎవరైతే ఉన్నారో అబ్బాయి చనిపోయి సుమారు 7 సంవత్సరాలు గడుస్తూ ఉంది ఆ 7 సంవత్సరాలుగా ఎవరైతే పేదలు ఉంటారో పేదలనే తన పిల్లలుగా భావించి తనకు తోచినంతలో ఆయన సాయం చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాలు మరింత ఉధృతంగా తీసుకెళ్తామని చెప్పి వెంకటరెడ్డి గారి కుటుంబ సభ్యులతో పాటు వెంకటరెడ్డి గారు ఆయనతో ఉన్న ఆర్ఎంపీ మిత్రులందరూ చెప్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపికృష్ణ న్యూస్ 16 శేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి